కొన్ని కొన్ని పాటల మీద మమకారం ఆ పాటని విన్న శ్రోతలకే కాదు, కొండకొచ్చు ఆ పాటని రాసినటువంటి గీత రచయితలకు కూడా ఉండొచ్చు. అలా మనసు కవి ఆత్రేయ గారికి విపరీతంగా మమకారాన్ని పెంచినటువంటి పాట ఇంద్రధనుసు చిత్రంలో బాలుగారు పాడిన నేనొక ప్రేమ పిపాసిని అన్న పాట. తలుపు మూసిన తలవాకిటనే పవలూరయ్యి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. ఆత్రేయ గారి భావుకతకు అద్దం పట్టేటువంటి ఈ విరహగీతం వెనక ఉన్నటువంటి అనుభవాలేమిటో, ఆ అనుభూతులేమిటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ పాటను వచ్చి బాలుగారు మనకి స్వయంగా వినిపించాల్సిందే. వినిపించిన తర్వాత ఆ పాట వెనకాల ఉండేటువంటి అనుభూతులు అన్నీ తెలుసుకుందాం. బాలుగారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసిని, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసిని, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని, తలవాకిటనే పగలూరేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. తలుపు మూసిన తలవాకిటనే పగలూరేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని, నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను. ప్రేమ వృక్షని పెట్టగలవని దోసిలి ఒగ్గాను. నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచాను. నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను. నేనొక ప్రేమ పిపాసిని, పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు, చెరగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు. నీ జ్ఞాపకాల నీడలలో నన్నెప్పుడో చూస్తావు, నన్ను వలచావని తెలిపేలోగా నివురైపోతాను. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని. బోలెడంత ఆత్రం ఆవేదన వినిపించేటువంటి ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు.
ఈ పాట వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమైనా ఉందా సార్? నిజంగా ఉందో లేదో తెలియదు కానీ ఆయనకు చాలా ఇష్టమైన పాట. ఒకనొక సందర్భంలో మెడ్రాస్లో అందరూ ఉన్నప్పుడు, మేము చిరంజీవి గారు ఆర్టిస్టులు అందరూ ఉన్నప్పుడు, నా ఎవ్రీ బర్త్డే సంగీత సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు, దానికి సంబంధించిన కళాకారులు అందరూ ఒక చోట కలుసుకునేవాళ్ళు అనమాట. అప్పుడు ప్రతిసారి ఆత్రేయ గారు ఉండేవారు, డెఫినెట్గా ఆత్రేయ గారు, వీటూరు గారు, జంజాల, చిరంజీవి, మిగతా ఆర్టిస్టులు అందరూ. ఏ ఆల్వేస్ యూస్ టు ఆస్క్, అరే నా పాట పాడవా, నా పాట పాడు, అది ఏ పాటైనా మీ పాటే గురుగారు, నా పాట ఏదో నీకు తెలుసు కదరా అనేవారు. ఈ పాట పాడుతుంటే ఆయన చాలా ఎప్పుడు అర్ధనిమీలిత నేత్రుడే ఉంటాడు. కంపోజింగ్ చేస్తున్నప్పుడు కూడా ఓ చిన్న ఓ దిండు ఒకటి ఉంటుంది అనమాట, ఇలా పడుకుని వింటుంటారు. ఆయన సిగరెట్ డబ్బా ఉంటుంది కానీ రోజుకు ఒకటిన్నర సిగరెట్ కలుస్తారు ఆయన. ఆ సిగరెట్ ఇలా చేతిలో ఉండి అది బూడిద అయిపోతుంది అనమాట. అంతే, ఇలా అర్ధనిమీలిత నేత్రాలతో ఉండి పాట అయ్యేసరికి ఇక్కడి నుంచి అలాగా కళ్ళలోంచి నీళ్లు కారేది. ఏదో ఒక అనుభూతులు. ఈజ్ సచ్ ఎ రొమాంటిక్ మ్యాన్. అందుకనే సరైన సందర్భం దొరికినప్పుడల్లా తనలో ఉన్న ఆ కసి, కోపం, ఆ ప్రేమ, అనుతాపం ఏదైనా సరే ఆయన ఆ పంక్తుల్లో పెట్టేస్తారనమాట. మాట రాయడం అనేది తలుపు మూసిన తలవాకిట. తలవాకిట అంటే ఎంతమందికి తెలుసు, ఇవాళ చాలా మర్చిపో. తలుపు మూసిన తలవాకిట పగలు రేయి నిలుచున్న, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్న, పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు, ప్రతిరోజు జరిగేది. సగరేదిగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు, అంటే ఎవ్రీడే అని చెప్పడానికి పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు, సగరేగిన గుండెకు చెబుతున్నా, ప్రతిరోజు చెబుతున్నాను, అట్లీస్ట్ వన్స్ నీ చెవిన పడితే చాలు. ఎప్పుడో వింటావు నువ్వు, నాకు తెలుసు, నా గురించి నీకు తెలుస్తుంది. నీ జ్ఞాపకాల నీడలలో ఎప్పుడో చూస్తావు నన్ను, నన్ను వలచావని తెలిపేలోగా నేను నివ్వురైపోతానేమో. So that maybe these are all very very personal instincts he had. Adi asal munduga prema pipasi ashrama vasi adbhutam idi rasin tarvata tune cheyabatte inni andavainatuvanti matalu vachayani na abhiprayam. Nee adugulaku madugulottaga edadanu parichanu, goppa poetic thought raayach konchamundi. Nee adugulaku madugulottaga edadanu parichanu, neevu rakane adugu padakane naligipoyanu. ఆ రాకుండా అడుగు పడకుండా నలిగిపోవడం అనేటటువంటిది చాలా అద్భుతమైన భావుకత అది. ఇలా ఒక్కొక్క పాటకు కనుక మనం ఆలోచించుకుంటూ వెళ్తే అవకాశం వచ్చినప్పుడు ఆత్రేయ కుమ్మరించినంత రొమాన్స్ ఆర్ లవ్, కసి, కోపం, ద్వేషం, నిష్ఠూరం మరొకరెవ్వరూ చేసుండరేమో. జీవితంలో ఆయన అనుభవాలన్నింటినీ సారంగా చేసి పిండి చాలా జాగ్రత్తగా దాచుకుని అందమైన ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఇంక్ పిల్లర్తో అలా, ఐ మీన్ ఇంక్ ఫిల్లర్తో అలా తీసి మనకు ఒక్కొక్క చుక్కగా ఇచ్చుతూ వెళ్ళాడు మహానుభావుడు. ఇంకా ఉండి ఉంటే ఇంకా ఎంత అమృతాన్ని ఇచ్చేవాడు. గొప్ప భావుకుడు, గొప్ప రొమాంటిక్ పర్సన్.